అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమశివాయై చ నమశివాయ. నిన్నటి పరమ పవిత్ర లింగపురాణ ప్రవచనంలో భాగంగా సుగుణాకరుడు సుభద్ర వీరిద్దరూ కలుసుకున్న ఘట్టం చెప్పాము. ఒక బ్రహ్మరాక్షసుడి దగ్గర ఉన్నటువంటి మందసం తనతో పట్టుకుపోయిన సుభద్రకి ఆ మందసంలో ఉన్న రాజకుమారుడు కనబడ్డాడు. అతని వేలికి ఆమె ఉంగరం ఉన్నది. అందుకని ఆవిడ ఆశ్చర్యపోయి, వీడే అన్నమాట ఆ రోజు నాకు స్వప్నంలో కనపడ్డాడు, ఇతడినే నేను వివాహం చేసుకున్నాను, ఉంగరాలు మార్చుకున్నాను అనుకుని, అసలు నీ చేతికి ఉంగరం ఎలా వచ్చింది, నువ్వు ఎవరివి ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఉజ్జయిని దేశాన్ని పరిపాలించే మహారాజు గారికి ఒక్కడే కుమారుణ్ణి. ఉజ్జయిని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని చాలా గొప్ప లింగం. 12 జ్యోతిర్లింగాల గురించి చాలా పర్యాలు చెప్పాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశన్ నాగేశన్ దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ విశాలకే. అన్నీ జ్యోతిర్లింగాలే. వీటిల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతిదినము సాయం సంధ్యా సమయం అవడానికి కొంచెం ముందు ఆ ప్రాంతాల్లో ఎవరో ఒకళ్ళు శరీరం విడిచిపెడుతూనే ఉంటారు. ఈ సృష్టి అన్నాక పుట్టడం పెరగడం చావడం తప్పదు కదా. పుట్టడం తర్వాత పెరగడం తర్వాత శరీరం విడిచిపెట్టడం తప్పదు. మొదట్లో పసివాడుగా ఉంటాడు, క్రమంగా మంచి యవ్వనంలోకి అడుగు పెడతాడు, నిగనిగలాడే జుట్టు వస్తుంది, నిగనిగలాడే జుట్టుతో పాటు భగభగలాడే శక్తులు వస్తాయి, క్రమంగా నిగనిగలు కాస్తా పోయి వగవగల్లోకి వస్తుంది, ఒత్తుగా ఉన్న జుట్టు కాస్త చిత్తు అయిపోతుంది, తెల్ల జుట్టు అవుతుంది. ఏంటో కొంతమంది అదృష్టం అనుకోండి, ఎన్నాళ్ళైనా తెల్ల జుట్టు నల్లగానే ఉంటుంది. ఏంటో ఒక్కొక్కళ్ళు అదృష్టం పూర్వజన సుకృతం, మరి ఏంటో 60 వస్తాయి, 70 వస్తాయి, జుట్టు మాత్రం అలా నిగనిగలాడుతుంది. భగవంతుడు వాళ్ళకి అంత ఆయువు ఆరోగ్యం కూడా ఇచ్చాడనమాట. ఆరోగ్యం రావడం అదృష్టమే కదా. మరి నాకేమంటే ఆ తెలివితేటలు తెలియటం లేదు కానీ నా జుట్టు తెల్లబడుతోంది, మేసం తెల్లబడుతోంది. ఏది నాకు బాలనెరుపు పాతికాళ్ళకే తెల్లబడింది. కొంతమంది ఎదురుగుండా కూర్చున్నటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళు 60 బాలాకుమారులు, జుట్టు నల్లగానే ఉంటుంది, అదో అదృష్టం. ఒక ఆవిడకి అప్పుడప్పుడు జుట్టు ఉండదు, ఒక్కోసారి జుట్టు ఉంటుంది, ఏమిటో తెలియదు. ఒక్కోసారి చూస్తే నున్నగా గుండు కనపడుతుంది, మళ్ళీ సాయంత్రం పురాణానికి వచ్చేటప్పుడు జుట్టు ఒత్తుగా కనపడుతుంది. ఇదేంట్రా, పొద్దుట ఉండదు సాయంత్రం ఉంటుంది, ఆవిడకేం శక్తి ఉందో ఏం మహిమ ఉందో అనుకునేవాడిని.
ఈ మహిమ ఏమిటో తర్వాత తెలిసింది అనుకోండి. కాబట్టి కాలప్రభావంతో ఈ జుట్లు ఊడిపోవడాలు, శరీరంలో పట్టు తగ్గిపోవడం తప్పదు. ఆ తర్వాత కొంతకాలానికి శరీరం విడిచిపెట్టక తప్పదు. కానీ ఉజ్జయినిలో స్వామివారి సేవ కోసం అన్నట్టుగా ప్రతిదినము ఒక ఇద్దరో ఒకరో ఒక్కొక్కసారి ముగ్గురు శరీరం విడిచిపెడుతూ ఉంటారు. వారి శరీరాలని ఆ మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో ఉన్న శ్మశానంలో దగ్ధం చేస్తారు, దహనం చేస్తారు. వేడి వేడి చితాభస్మాన్ని అర్ధరాత్రి 2 గంటల నుంచి 1 గంట మధ్యలో పట్టుకొస్తారు ఆలయంలోకి. 3 నుంచి 4 గంటల మధ్యలో కొంచెం అటు ఇటులో సమయాన్ని బట్టి ఈ చితాభస్మాన్ని వస్త్రగాళితం చేసి శివుడికి అభిషేకం చేస్తారు. కాలిపోయిన శవం దగ్గర నుంచి పట్టుకొచ్చే బూడిద కుండల్లో పట్టుకొస్తారు. ఈ వేడి బూడిద అందులో పోస్తారు. ఈ వేడి బూడిద గుళ్ళోకి తీసుకొచ్చేదాకా వేడిగానే ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇలాగ పంచి పెడతారు. ఏ రోజుకి ఆ రోజు కొత్త పంచే. ఈ పంచిలో అప్పటికి కొంచెం కొంచెం చల్లారుతున్న వేడి బూడిద పూసి ఇలా పంచి ఊపుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పంచుకున్న చిల్లుల్లోంచి బూడిద నేల మీదకి శివుడి మీదకి రాలుతుంది. శివుడికి అలా అభిషేకం చేస్తారండి. పూర్వం వస్త్రగాళితో ఎవరు కదా, అంటే మెత్తగా ఏదన్నా పిండిని ఆడించి విసిరి కొట్టి ఈ పిండిని బట్టలో వేసి ఆ బట్టను ఇలా కలిపితే అందులోంచి కిందకి మెత్తని పిండి తగిలిపోతుంది అన్నమాట. ఈ విధంగా వస్త్రములోంచి కిందకు వస్తుంది కనుక అది వస్త్రగాళితము అన్నారు. అలాగే అక్కడ కూడా చితాభస్మం వేడి వేడి భస్మాన్ని శివుడి మీద పడేలా చేసి శివుడికి అభిషేకం చేస్తారు. అత్యద్భుతంగా ఉంటుందండి ఆ భస్మాభిషేకం. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, కొందరికి శరీరం గగుర్పాటుకు కూడా గురవుతుంది, మొత్తం ఆలయం అంతా బూడితో నిండిపోతుంది. ఆ తదనంతరం అర్చనలయ్యాక ఆ విభూతి మనందరికీ రుదుడు కొంచెం 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 దూరం ఏం చేస్తారనమాట అంటిస్తూ ఉంటారు. ఇలా నిరంతరం అక్కడ అర్చన జరుగుతూనే ఉంటుంది. ఈ అర్చన కళ్ళారా చూడటం ఒక యోగం. ఈయన ఉజ్జయిని మహారాజు గారి కొడుకు. ఒక్కోసారి మనకు అనుమానం వచ్చామండి, రోజు ఎదుగు తెచ్చిపోతారండి అది. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నటువంటి వాడు మాత్రమే అక్కడ శరీరం విడిచిపెట్టాక అతడి శరీరము అక్కడ దహనమై ఆ భస్మము శివుడికి అభిషేకానికి ఉపయోగపడుతుంది. ఎన్ని జన్మల సంస్కారం ఉంటే, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మన శరీర భస్మం చితాభస్మం వెళ్ళి శివుడికి అంకితం అవుతుంది. ఏదో ఒకనాడు మనందరం శరీరం విడిచిపెట్టక తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా శరీరం విడిచిపెట్టకుండా ఎవడో ఉండడు. కానీ ఈ శరీరం శివుడికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరం కుక్కలు తింటున్నాయి, నక్కలు తింటున్నాయి, కాలి గూడిదైపోతుంది, లేదా తీసుకెళ్లి దీన్ని ఏం చేస్తారు, మట్టిలో కప్పెడతారు. అదొక పెద్ద విశేషం ఉంది. పుట్టాం పెరిగాం చూస్తున్నాం. అలా కాకుండా మన తనువు మన శరీర భస్మం ఈశ్వరుడికి విభూతి అయ్యింది. ఓ అది యోగం. ఉజ్జయిని మహారాజు గారు పరమశివ భక్తుడు. ఆయన రోజు కొడుకును పిలిచి, కుమార మన అదృష్టవశాత్తు ఉజ్జయినికి మనం మహారాజును అయ్యాం. ఈ అవంతిపుర సామ్రాజ్యం మనది, మనకి పక్కనే రక్షకుడిగా మహాకాళేశ్వరుడు ఉన్నాడు, ఈ మహాకాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకో. ఉజ్జయినికి ఇంకోటి ఉంది, ఓ పక్కనేమో మహాకాళేశ్వర లింగం, మరో పక్కన మహాకాళీమాత పీఠం ఉన్నది, శక్తిపీఠం కూడా. అది అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం మహాకాళీ పీఠం, అక్కడే ఉన్నది. ఇటు ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఇద్దరిని దర్శనం చేసుకో. మహాకాళి దర్శనం వల్ల మూఢో భవతి పండిత, మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు. దానికి ఉదాహరణగా కాళిదాసునే చెప్పుకోవాలి. కాళిదాసు గారు మొదట్లో ఎందుకు పనికిరారు ఒక మూర్ఖుడిగా కొన్ని కథలు ఉన్నాయి, దానికి ఆధారాలు కూడా లేకపోలేదు. ఆయన గఢకాళి దగ్గరికి, ఆ కాళీని మహాకాళి గఢకాళి అని కూడా పిలుస్తారుండే, ఆ కాళీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అనుగ్రహం, ఆవిడ బీజాక్షరాలు 4 మీద రాసింది. ఆసువుగా అమ్మవారి మీద మహత్తరమైన దండకం రాశాడు ఆయన. ఇంకక్కడి నుంచి కాళిదాసు వంటి కవిలేవుడనే పేరు వచ్చింది. కవింటే కాళిదాసు, కవింటే కాళిదాసు, కవింటే కాళిదాసు అన్నారు జగత్తంతా కూడా. ఆ రోజుల్లో ఆయన్ని కూడా పడగొట్టడానికి చాలామంది చూశారండో. కాళిదాసు గారి కవిత్వానికి జగత్ ప్రసిద్ధి వస్తూ ఉంటే, బోధుడి దగ్గర ఆయనకి పేరు వస్తూ ఉంటే, ఈయన ఎలా అయినా పాడు చేయాలి, ఈయనకి అపకీర్తి తెచ్చి పెట్టాలని కొంతమంది కొమ్మక్కయ్యారు. మహాత్ములకి ముసలాలు పక్కన ఉంటూ ఉంటాయి, వాళ్ళు ఏం చేయలేరు కానీ తాత్కాలికంగా ఏడిపించవచ్చు కదా. ఆ రోజుల్లో కూడా నవరంధ్రాలు టీవీలు ఉన్నాయి, 24 గంటలు చూస్తూ మహాత్ముల్ని కంపు చేసేటటువంటి దరిద్రపు టీవీలు. అందులో కొంతమంది ఉన్నారు,
వీళ్ళు ఆయన ఎలా పడగొడదామో చూశారు. అందులో కవిరాక్షసుడు అని ఒక ఉండేవాడు వాడు. ఈ రాక్షసులనే బిరుదులు ఉండే కవులు కొంతమంది ఇప్పుడు ఉన్నారులేండి, బ్రహ్మరాక్షసులు రాగా అని పేర్లుంటాయి. వీళ్ళు పూలజన్మ పాపం వల్ల పుట్టినవాడు వీళ్ళు. వీళ్ళకి పుణ్యము పాపము ఉంటాయి కనుక పుణ్యం వల్ల కవిత్వం, పాపం వల్ల రాక్షసత్వం వస్తాయి. అలాగే ఆ రోజుల్లో ఓ కవిరాక్షసుడు అనేవాడు ఉండేవాడు వాడు. వాడు ఓ రోజున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి భోజనం దగ్గరికి రోజు కావాలని చెవి నిల్లి కట్టుకుని చెవిలో, మహారాజా కాళిదాసు గారు చేపలు తింటున్నాడండి ఈ మధ్యన అన్నారట. ఒకవేళ ఆయన చేప తింటే వీడికి వచ్చే నష్టం అని చెప్పండి, ఆయన చేప తింటేనే పాప తింటేనే ఈ పాప ఇష్టాడు ఎందుకు, ఆయన కవిత్వం కావాలా, ఆయన ఇంట్లో ఏం తింటాడో కావాలా నీకు, నేను నా ఇంట్లో బజ్జీ తింటే నీకేమిటి, మిరపకాయ బజ్జీ తింటే నీకేమిటి, నేను నా పురాణంలో చెప్పినట్టుగా నా జీవితం పవిత్రంగా భగవంతుడికి అంకితం చేస్తున్నానా లేదా కావాలి. వాడు ఏడింటికి స్నానం చేశాడా, ఎనిమిదింటికి స్నానం చేశాడా, ఏ బట్ట కట్టాడు, ఇవి నీకెందుకు, ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోతుంది, దీనికి కాదు విలువ, ఈ శరీరంలో ఉన్న శక్తిని గ్రహించు, నీకు నచ్చితే ఆయన పురాణం విను, ఆయన చెప్పినట్టుగా నడుచుకో, నీకు నచ్చలేదు పో, నేను ఎవడమన్నాడు, నీకు నచ్చింది కాబట్టి వచ్చావు, దానివల్ల లాభం ఉంది కాబట్టి ఆ అనుగ్రహం పొందడానికి వస్తావు, నచ్చలేదు ఇంట్లో కూర్చుని పిచ్చికాయలు తిని చావు. భగవంతుడి యొక్క కథలు చెప్పేటటువంటి వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కాకుండా వాళ్ళ యొక్క పురాణంలో ఉన్న గొప్ప సారాంశాన్ని గ్రహించండి. అధర్మం చేస్తే అప్పుడు, నిజంగా అధర్మం చేస్తే, మహాపాపం చేస్తే అప్పుడు వాడు విమర్శనార్హుడు అవుతాడు, దుర్విమర్శనార్హుడు అవుతాడు. అందుకే జాతి నపూచో సాధుకి పూచులీజియే జ్ఞాన్ మోళ్ళు కరో తల్లవారిక పడారహందో మ్యాన్ అంటాడు కబీర్దాసు. సాధువు నీ దగ్గరకు వచ్చినప్పుడు సాధువుని జాతి అడక్కు. ఈ సాధువు మనవాడు అవునా కదా, ఇప్పుడు కలియుగంలో సన్యాసులకు కూడా వాడు మనవాడైతే ఆ సన్యాసిని మన ఇంటికి పిలవడం, ఇంటికి రాగానే ఈ సన్యాసి గారి పేరు అడుగుతారు, దాన్ని బట్టి తెలిసిపోతుందన్నమాట, ఆ చివరి తోకలను బట్టి ఈయన ఎవరు, మన కేష్ట మళ్ళీ మన శాఖ అవునా కదా, ఇవన్నీ తెలుసుకుని మనవాడైతే సన్యాసి గారు మనవాడు, లేకపోతే వాడు సన్యాసి. అయ్యంత దరిద్రం పట్టుకుందేటండి కలియుగానికి. కాషాయ వస్త్ర మాత్రేణ, కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయః. యతిని కాషాయ వస్త్రం ధరించాడు కాబట్టి వెంటనే ఓ దండం పెట్టి ఆయనలో శక్తి ఉంటే నెత్తికి ఎక్కించుకో, లేకపోతే దూరంగా ఉండు. కానీ అనవసరంగా ఈ సన్యాసి యొక్క జాతి, యతి యొక్క జాతి ఇవేమి అడక్కు, వీటి గురించి ఆలోచించకన్నారు. అలా ఆలోచిస్తే వశిష్ఠుడి భార్య దేవకులం అవుతుంది, వ్యాసుడి దేవకులం అవుతుంది, వ్యాసుడి తల్లి బెస్తవాళ్ళ ఆడపడుచు, చేపలు పట్టుకునేటటువంటి దాసిరాజు గారి కూతురు సత్యవతి అక్కడ పెరిగింది, ఆవిడ కొడుకు వ్యాసుడు. కాబట్టి వ్యాసుడిని ఏ కులమని అడుగుతూ పిచ్చాళ్ళగా. మహాత్ములకి కులం ఏమిటండి, నాకు కులం ఏమిటి, నేను మీ అందరమేండి, నేను మీలో ఎవరుంటే వాళ్ళ కులమే అనుకోండి. అది కాసేపు మేము రాజులు అనుకుంటే మా క్షత్రియుడు అనుకోండి, బ్రాహ్మణు అనుకుంటే బ్రాహ్మణ కులం అనుకోండి, లేదా ఇంకొకళ్ళు ఉంటే రెడ్డి గారు ఉంటే మా రాజారెడ్డి గారికి రాజారెడ్డి గారి కులమే అనుకోండి, లేదా కాపులు అయితే కాపుల కులం అనుకోండి, అందరి కులం, గురువు గారు ఎవరి కులం కాదు. ఎందుకంటే గురువు అంటే సర్వతోముఖుడు కనుక వీడికి ప్రత్యేక కులం అంటూ ఉండదు. అలా కులం ఇక్కడ కూడా చూస్తే వాడి కర్మయోగం. ఇప్పుడు కృష్ణుడి ఏ కులం అని చెప్తావు నువ్వు, అంటే యాదవ వంశంలో పుట్టాడు కాబట్టి యాదవుడు అలా అనుకుంటే మిగతా వాళ్ళందరికీ ఏమైపోతాడైన, మనకి పరమాత్మ ఆయన, ఎంత పిచ్చివాళ్ళ మనం, భగవంతుడికి కులాన్ని ఆపాదిస్తాం. ఇది బ్రిటిష్ వాళ్ళు అంత పూర్వం తురకాళ్ళు పడిన కుట్ర, అంత పూర్వం లేవు ఇవి కర్మ. నిజంగా అవే ఉంటే ద్వారకా నగరంలో ఎక్కడికెళ్ళినా బ్రాహ్మలు వెళ్ళినా ఆయన పాదాలే పట్టుకున్నారు, ఇంకోటి వెళ్ళినా ఆయన పాదాలే పట్టుకున్నారు. అవునా, సత్యసాయిబాబా గారిని ఎవరినో కులం అడిగారో వెళ్ళారు, వేద పండితులు ఆయన కాళ్ళకి నమస్కరించారా లేదా. జ్ఞానులు అలాంటి పిచ్చి పనులు చేయరు. మనల్ని ఎలా పాడు చేయాలా అని భావించి మొదట్లోనేమో ఈ మొగలాయిలు తురకాళ్ళు వీళ్ళు, తదనంతరం 300 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మన జాతిని నాశనం చేశారు. ఇందులోంచి మనం బయటపడలేకపోతున్నాం. ఇతర మతంలోకి వెళ్ళాక వాడు మనవాడైతే ఏమిటండి వాడికి ఉపయోగం, ఎవడన్నా నా చుట్టం ఉన్నాడు వాడు వెళ్ళే కిరస్థానం అయ్యాడు, ఇంకోడు నా చుట్టం అవుతాడు వాడు, వాడు కిరస్థానం పేరుగా, వాడు వెళ్ళి ఇంకో మతంలోకి తొరక మతంలోకి వెళ్ళాడు, వాడు నావాడు ఎలా వాడు, వాడు తొరకాడు. కాబట్టి మనవాడంటే ఎవరు, మీరందరూ నావాడు అనమాట. జయకుమార్ గారు నా చుట్టం, ఈయన నా చుట్టం, ఈ ఋషి నా చుట్టం, ఆ పక్కనున్న ఆయన నా చుట్టం, అందరూ నా చుట్టాలి. నాది వసుధైక కుటుంబకం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం, అందరి మీద ప్రేమ కలిగిన జ్ఞానులకి ఈ ప్రపంచం కుటుంబం అవుతుంది. ధర్మం కోసం నిలబడేవాడికి ఈ జగత్తే, ఈ భూమియే ఒక కుటుంబం అన్నమాట. అందువల్ల మహాత్ముల యొక్క చరిత్రల గురించి ఆలోచించదు, వాళ్ళ దగ్గర ఎన్నో శక్తులు ఉంటాయి. వాళ్ళ చరిత్ర ఏంటి,
ఒకేసారి 16,000 మందిని పెళ్లి చేసుకున్న కృష్ణుడిని నువ్వేం విమర్శిస్తావు? ఆయన శక్తి వేరు. దత్తాత్రేయుడు శ్మశానంలో శవాల వచ్చిలో అన్నం ఒడ్డుకు తిన్నాడు. ఆయన శక్తి వేరు. ఆయన శవాన్ని, ఇటు మనిషిని, రెండింటినీ సమానంగా చూడగలడు. నువ్వు శవాన్ని చూస్తే వెళ్ళిపోతావు, మనిషి దగ్గర ఉండగలుగుతావు. అందువల్ల కాళిదాసు గొప్పతనం తెలియని మూర్ఖులు, అందులో కవిరాక్షసుడనే ఒక క్షుద్రుడు, వాడికి నెత్తి మీద ఒడ్డుకు కూడా ఉండేది కాదు. వాడు వెళ్ళి భోజ మహారాజా చేపలు తింటున్నాడు అన్నట్ట. భోజుడు నవ్వాడు. భోజుడికి తెలుసుగా కాళిదాసు గొప్పతనం, ఆయన చేప తిన్న ఒకటే, చాప మీద ఉన్న ఒకటే అని తెలుసు. పట్టించుకోలేదు. రోజు చెప్పగా చెప్పగా విసిగెత్తిపోయే రోజు ఆయన, కాళిదాసు గారు చేపలు తింటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తీసుకురండి, అప్పుడు శిక్షిస్తాను. అనవసరంగా అభాండం వేశారా, కొండతో మీ మొహం మండిస్తానన్నాడు ఆయన. అనగానే వీళ్ళు మాట అంటే రేసారు కానీ ఇప్పుడు కాళిదాసుని ఎలాగ పట్టుకోవడం? కాళిదాస్ ఇంట్లో సీసీ కెమెరా పెట్టినా ఆయనకు దొరకండి ఎవడికిని. అందుకని ఎలాగైనా సరే ఈయన పట్టుకుందాం అనుకున్నారు. ఇది కాళిదాసు గారికి తెలిసింది. ఓహో, కవిరాక్షసులా, మీరంతా కలిసి భోజరాజు గారి దగ్గర నా మీద అభాండాలు వేసి నేరాలు చెప్పి మీ మెరవెచ్చులు పొందాలనుకుంటున్నారు, భోజుడి దగ్గర నుంచి నన్ను దూరం చెయ్యాలనుకుంటున్నారు కదా, సరే మీ సంగతి చూద్దామనుకుని కావాలని ఈ జనమంతా చూస్తుండగా శనివారం మార్కెట్కి వెళ్ళాడు. ఆదివారం నాడు మార్కెట్కి వెళ్ళేవారు కదా పూర్వం. ఆదివారం నాడు మద్యం, మాంసం, మత్స్యం ఈ మూడు తిన్నవాడు రాబోయే జన్మల్లో కుష్ఠరోగ్రస్తుడిగా పుడతాడు. కుష్ఠరోగం వచ్చి లెప్రసీ పేషెంట్ అయిపోయి వేళ్ళు ఊడిపోతాయి. ఆమిషం అంటే మాంసము, మద్యపానము ఈ రెండు పొరపాటులు కూడా ఆదివారం మరికరాదు. తలంటుకోవడం, నెత్తికి నూనె రాసుకుని తలంటుకోవడము, మద్యపానం చేయడం, మాంసం తినడం, మత్స్యం తథా చేపలు తినడం, ఇవి చేసిన పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకని పూర్వకాలంలో శనివారం తినేవారు తినేవాళ్ళు. ఇప్పుడేం చేశారు? ఈ ఆదివారం పెట్టారు. ఇది ఎవరు పెట్టారు? బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఆదివారం నాడు కనుక వీళ్ళ చేత మాంసం తినిపించి మద్యం తాగిస్తే వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు కిరస్తానంలోకి వచ్చేయాలి. ఇదన్నమాట బ్రిటిష్ వాళ్ళు ఈ ఆదివారం సెలవులు పెట్టారు. మనకి ఆదివారం సెలవులు లేవు. పూర్వం శుక్రవారం శనివారం ఇచ్చేవారు సెలవులు. ఇప్పుడు ఈ దరిద్రులు పట్టుకెళ్ళి అలా పెట్టారు. దాంతో మన వాళ్ళందరూ ఇందులో పడిపోయి ఆదివారం వచ్చిందంటే చాలు ఎండ్రేలు ఎండ్రేలు అనుకునేయటం, చేపలు తీసుకెళ్ళేమో బండరాయి మీద బర్ర బర్ర నరగ తీసేయటం, తెగ తాగేయడం, ఇంకా అక్కడి నుంచి ఆ మాంసం కొట్టాడు దగ్గర తొరకాడు దగ్గర పటపటపటపట కొట్టి ముక్కలు ముక్కలు చేసి పట్టుకొచ్చిన మాంసం తినేసి తద్వారా పాడైపోతున్నాం. అంతగా తినదలిస్తే శనివారం తినాలి. అంతగా తలంటుకోవాలంటే తలంటుకు శనివారం మంచిది, ఆదివారం తలంటుకోకూడదు. తెగ తాగాలనిపించింది అనుకోండి శుభ్రంగా ఫుల్గా గుచ్చేసుకో శనివారం. అంటే కార్తీక మాసం ఎలాగో పుచ్చుకోవట్లేదు ఎక్కువ మంది పుణ్యాత్ములు. కొందరు రహస్యంగా పుచ్చుకుంటారు, కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఉపవాసం, ఇంటికి వెళ్ళిన తర్వాత గటికవాసం. అందువల్ల ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మనల్ని ఎన్ని రకాలుగా పొడి చేయాలని అలా చేశారు. ఆ రోజుల్లో కాళిదాసు గారు శనివారం వెళ్ళి చేపలు తింటున్నాడు కాళిదాసు అని భోజరాజు గారికి చెప్పారుగా ఈ దుర్మార్గులు. అందుకని కావాలని చేపల మార్కెట్కి వెళ్ళి, ఫిష్ మార్కెట్కి వెళ్ళాడు. చేపల చెరువులు, పెద్ద పెద్ద చెరువులు ఉన్న చోటుకి వెళ్ళి ఎంత చేప అమ్మండి అన్నట్ట. వాళ్ళు ఎగాదిగా తీసి, ఏం కరికాలం ఇది, కాళిదాస మహాకవి గారు నిజంగానే చేపను కొంటున్నాడే అని ఓ తాటాకు చేపలో ఈ చేప కట్టారు. ఈ తాటాకి చేపకి ఎవడో తెలియదు కానీ కొంతమంది తాటాకులో చుట్టారు దాన్ని. మరి తాటాకులో చుట్టాక ఇంటికి పట్టుకొచ్చాక అది పోపెట్టకుండా తినేచ్చేమో ఏమిటో తెలియదు కానీ చక్కని పచ్చి తాటాకులో ఈ తల తోక కనబడేటట్టుగా చేపని చుట్టి ఆయనకి ఇవ్వగానే చంకన పెట్టుకుని డబ్బులు ఇచ్చేసి అక్కడే తిరగడం మొదలెట్టాడు కావాలని. కదలకుండా నిజంగా దొంగడైతే రహస్యంగా కొనుక్కొని ఇంట్లో తినేస్తాడు. ఇది కావాలని కొన్నాడు కదా, అటు ఇటు రెండు మూడు సార్లు తిరుగుతూ ముఖ్యంగా కవిరాక్షసులు వారి కంట్లో పడేలా కనపడ్డాడు. కవిరాక్షసుడి కంటపడింది దృశ్యం, ఆయనకు అర్థమైపోయింది నాకు ఆ దేవుడి అనుగ్రహం ఉంది, అందుకే ఈ దుర్మార్గుడు బలే దొరికాడు నాకు. కాళిదాసు చేపలు తింటున్నాడు మహారాజా అని రాజుగారికి చెబితే రాజుగారు నా మాట వినలేదు. వాడిని పట్టుకుని దొంగని నాకు అప్పగించు అన్నాడు రాజుగారు. వీడు బలే దొరికాడు. దీన్ని బట్టి మేము వేసింది అభాండం కాదనమాట. అబ్బా, కాళిదాసు గారు వీలున్నప్పుడల్లా చేపలు తింటున్నాడు అనమాట, అందుకే వచ్చిన కొంచెం నిగనిగలా ఆడిపోతున్నాడు అనుకుని వెంటనే పరుగు పొడుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మహారాజా మీరు తక్షణం చేపల మార్కెట్కు రావాలండి,
ఇప్పుడు అక్కడే ఉన్నాడు కాళిదాసు, ఆలస్యం అయితే ఇంటికి పోతాడు, అయినా పర్వాలేదు ఇంటికైనా పెడదాం, ఇంటికి వెళ్ళాక దాన్ని కొయ్యడం అంత తేలికేంటి, ఆ బూడిద రాసి బండరాయి మీద బర్ర బర్ర అని అరగదీసి ఆ తర్వాత కత్తి పెడతా ఇలా అలా అయ్యి బాబోయ్ చేపను శుభ్రం చేయడం ఎంత కష్టం అని నేను కళ్ళారా చూసేవాడిని చిన్నప్పుడు. మా ఊళ్ళో అందరూ ఈ చేపలు గాళ్ళే, అందుకని ఆ రోజుల్లో శుభ్రంగా వాళ్ళు కోస్తూ ఉంటే అవేమో గిలగిలగల కొట్టేసుకుంటూ ఉంటే భలే కొట్టుకుంటుంది అనేవి అనమాట. ఆ కొట్టుకుంటున్న దాన్ని ఒక్కొక్క ఆవిడ పడి కాలుతో తొక్కు తొక్కి దాన్ని కదలకుండా చేసేది. వాడేమో ఆ గణపురం అనే ఊళ్ళో కొంతకాలం ఉన్నాం కదా, కోడి నెల పట్టుకుని అని ఒక రెమ్మ కోసేవాడు వీడి దుంపతేగా. చేపలు అలా కోసేయచ్చని నాకు అప్పుడు అర్థమైంది, కోడి నెల కోసేయచ్చని తెలిసింది. అప్పటిదాకా నాకు ఇంట్లో వంకాయ కోయడానికి భయం వేసేది. అలా కోసి పారేస్తే ఆ తలకాయ అలా పక్కన పారేస్తే ఈ కోడి కదులుతూ ఉంటే పటపటపట కొట్టుకుంటూ ఉంటే దాని మీద కాలేసు తొక్కు తొక్కేవాడు, రక్తం కాలేదాకా ఉండి అప్పుడు ఆ ఏకలు వీగేసేవారు. మరికొంతమంది ఏం చేసేవారు, ఈ బతికున్న కోడిని బాగా నీళ్లు మరగబెట్టి 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 ఉడుకుతూ ఉంటే అందులో ఉడుకులు ఉంచేసేవారు. ఇవన్నీ ఎంతనుంటున్నారు ఈ పాపాలన్నీ, ఒక్క దెబ్బకి చంపితే కొంతవరకే పాపం, పాపం దాన్ని ఉడుకుతున్న నీళ్లలో బతికున్న దాన్ని అలా ఉంచేస్తే అది గిలగిల కొట్టు కొట్టుకుని మహాబాధ పడితే యమధర్మరాజు గారు రేపు నేను కుంభీపాకంలో వేడి మరి క్రూరంగా చంపకూడదు. తిండి తినాలి, తప్పనిసరి పరిస్థితుల్లో చంపడం తప్పైనా ఒకవేళ చంపవలసి వస్తే క్షణంలో ప్రాణం పోయేలా చేయాలట. అత్యంత క్రూరంగా ఎవరిని చంపకూడదు. దాన్ని పట్టుకుని మెల్లగా కొంచెం 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 ఆ కత్తిపేట మీద కర్ర కర్రను కోసేస్తే అది కొంచెం కొంచెం గిలగిల్లాడి కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఆ పాపం ఉసురు కాదురా మరి. అందుకే కాళ్ళు విరిగి యాక్సిడెంట్ అయిపోవడం, మోకాళ్ళు పనిచేయకపోవడం ఇవన్నీ ఎందుకు ఉన్నారు. నా కాళ్ళు పనిచేయట్లేదంటే ఎందుకు పనిచేస్తాయి, ఎన్ని చేపలు కోసావు నువ్వు? నేను అలా ఇవన్నీ పురాణాల్లో చెప్పిన వాడు, నా మీద పడకండి. ఇట్స్ నాట్ మై ఓన్ ఒపీనియన్, ఇది వేసవ్యాసులో చెప్పారు, చెప్పాలి కాబట్టి చెబుతారు. వెళ్ళిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను తింటే తప్ప అంటే నేను తింటే తప్ప నేను చెప్పాను, అందులో ఉన్నది చెప్పాను. అది తప్ప ఒప్పు మన సంగతి మనం చూసుకుందాం. కాబట్టి అత్యావశ్యక స్థితిలో హింస తప్పదు కనుక, భోజనం కోసం చెయ్యాలి కనుక తక్షణం ప్రాణం పోయేలా చేస్తే అప్పుడు వాటికి మనకి కూడా ఎక్కువ బాధ ఉండదట. అప్పుడు అది ఎక్కువ పాపం కాదన్నారు, దోషం తక్కువ దోషం అవుతుందట. సరే ఇవన్నీ నాకు ఎందుకని ఆయన ఇంటి దగ్గర కోసుకునే లోపు మీరు పట్టుకోండి మహారాజా అనగా వెంటనే భోజరాజు గారు, కాళిదాసు గారు నిజంగా చేపతో కనపడితే సరే సరే, మీరు అసత్యమాడినట్టు తెలిసిందా, ఆయనకి వేసే శిక్ష మీకేస్తాను జాగ్రత్త అని బెదిరించి ఆ పడంగా వాళ్లతో బయలుదేరి వచ్చాడు. కాళిదాసు అప్పటికి ఇంకా మార్కెట్లోనే ఉన్నట్ట, చేపల సంత బజార్లోనే ఉన్నాడు తప్ప ఇంటికి వెళ్ళలేదు, ఎందుకని కావాలని దొరకడం కోసం ఆయన ఎక్కడ ఉన్నాడు కనుక. ఇప్పుడు భోజ మహారాజు గారు వచ్చారు, ఎదురుగుండా కాళిదాస్ గారు కావాలని సంకలో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉండడం కనపడింది. ఇదేదో కాళిదాసు గారు ఆడుతున్న నాటకం అర్థమైపోయింది దానికి. కాళిదాసు గారు నాటకం ఆడుతున్నాడు, వీళ్ళకి ఏదో గుణపాఠం చెబుతాడు అనుకుని ఏమెరగనట్టుగా వచ్చి కవి కివిదం అన్నాడు, ఇదేమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన చేప అనొచ్చగా చేపల్లా, ఇదం రామాయణ మహాగ్రంథం అన్నాడు. రామాయణ మహాగ్రంథం అనగానే బోధుడు చుట్టుపక్కల వాళ్ళు బుర్రలా గోక్కున్నారు, తక్కిన వాళ్ళకంటే కిరీటం లేదు కనుక బుర్ర గోక్కున్నారు, బోధుడు వారు కిరీటం తీసి మరీ బుర్ర గోకారు. ఆ తోకలో తోకలా బయటకు వస్తుందన్నమాట, చేప చాలా పెద్దది, తోకలా ఉంది, తోకకి నీళ్లు కూడా కారుతున్నాయి. అప్పుడు ఆయన, మరి ఎందుకు తాటాకులో కట్టావంటే తాళపత్ర గ్రంథాలు కదండి అందుకని తాటాకులో కట్టాను అన్నాడు. ఈ వేలాడుతున్నది బయటికి ఏమిటి, అదేదో చేప తోకలో ఉందంటే తోక కాదండి, రామాయణ గ్రంథానికి చివరిన పూర్వం చూసారా ఇక్కడ చెబితే కనుక అర్థం కాదు. తాళపత్రాలంటే ఇలాగ కాగితాల్లో ఉండవు, తాటాకులు, ఆకులకి చివరిన ఏం చేస్తారు వాటి చిల్లులు పొడుస్తారు ఇటు ఇటు, ఆ చిల్లుల్లో తాడు తీసి దాన్ని ఏం చేస్తారు కడతారు ఊడిపోకుండా. అందుకని తాళపత్రాల యొక్క చిల్లులకి ఓ తాడు తగిలిస్తారు అటు ఇటు. ఈయన చిల్లండి, ఆ చిల్లులకి తగిలించిన తాడండి అన్నాడు, ఇది చేప తోకని. ఓహో, తాళపత్ర గ్రంథం ఇలా కట్టచ్చని, ఈ తాళపత్రాలకి చిల్లులుంటాయని, చిల్లుల్లోంచి తాడు కూడా లాగచ్చని, ఇలా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమైంది. బాగానే ఉంది కానీ నీళ్లు కారుతున్నా ఏమిటి రామాయణంలోంచి అన్నాడు ఆయన. రామాయణ గ్రంథంట, అదేమో తాటాకులో ఉందిటే, దానికి చివరేమో ఆ తాటాకులకి చిల్లు పొడిచారట, ఆ చిల్లుకి తాడు తగిలించారట, ఆ తాడు టీ తోక. బాగానే ఉంది రామాయణం ఒప్పుకుంటారు కానీ మీరు నీళ్ళు ఏమిటి అన్నాడు. చేప తోక దగ్గర నుంచి నీళ్లు కొంచెం 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 కారుతున్నాయి, ఓ డ్రాప్స్
ఈ నీళ్ళు ఏమిటంటే ఏం చెప్పమంటారండి? సీతాదేవి యొక్క కష్టాలు చూచి భక్తులంతా అయోధ్యానగర వాసులంతా ఏడ్చారండి. ఆ ఏడుపు ఎప్పటికీ గ్రంథంలో చుక్కలు చుక్కలుగా కింద కారుతున్నాయండి అన్నాడు ఆయన. అబ్బా, ఆనాటి సీతాదేవి కష్టాన్ని చూచి ఏడ్చిన భక్తుల కన్నీళ్లు ఇంకా గ్రంథంలోంచి, అది కూడా గ్రంథం చివర ఉన్న కట్ట దగ్గర ఉన్న తాడులోంచి కారుతున్నాయా? అయితే నాకు ఆ గ్రంథం చూడాలనుంది, ఏదొక్కసారి గ్రంథం చూపించు అన్నాడు బోధుడు. వెంటనే ఆయన జాయ్ మహాకాళి అని ఆ కట్టల ఎప్పగానే లోపల చేప లేదు, పాప లేదు, చాప లేదు, రామాయణ గ్రంథం ప్రత్యక్షమైపోయింది. అది కాళిదాసుకున్న వాక్శుద్ధి అంటే, ఆయన చేపను చూపించి రామాయణం అంటే రామాయణం అవుతుంది. గురువుల మహిమండి, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరా? ఎల్లవేళలా చూపించవరు కదా అక్కడ. కానీ వాళ్ళు పాపాలలో నుంచి పుణ్యాన్ని సృష్టించగలరు, భయంకరమైన వస్తువుల్లోంచి ఉత్తమ వస్తువులు సృష్టించగలరు. అత్యంత తీవ్రమైన కష్టాలలో ఉన్నవాడిని ఆ కష్టాలు తొలగించి మహాత్ముల్ని చేయగలరు. మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ కాళిదాసు గారు తలుచుకున్నంత మాత్రం చేతన చేప కూడా రామాయణ గ్రంథంగా అయ్యిందంటే దానికి గల మహాకారణం ఆయన ఉపాసించిన మహాకాళి, ఆ కాళీ కటాక్షం. ఆయన అంత మహామహిమ అన్వితుడయ్యాడు. కాళిదాసుకి మహిమనిచ్చిన, శక్తులిచ్చిన మహాకాళీ పీఠం అక్కడే ఉన్నది. కాబట్టి అటు కాళిదాసు లాంటి ఎంతోమంది కవులయ్యారు. అంతఃపురం ఇదంటే ఇంకా ప్రాచీన కాలం కథ అనుకోండి. కాళిదాసు కలియుగం వాడు. అంతఃపురం కృతయుగంలో ఎంతమంది మహానుభావులు ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి, మహాకాళిని ఉపాసించారో లెక్కలేదు, జమాలేదు. యుగ యుగములుగా ఎంతోమంది మహాకాళేశ్వరుణ్ణి పూజించారు, అమ్మని పూజించారు, యహం పొందారు, పరం పొందారు, చివరికి తరించారు. ఆ అన్ని జ్యోతిర్లింగాల శక్తిని ఆవాహన చేసి ఇక్కడ మనం పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించబోతున్నాం మన ప్రణవ పీఠంలో. అదనమాట ఇప్పుడు మనకు నిర్మాణం జరుగుతున్నది అపూర్వ రీతిలో ఈ పక్క స్థలంలో. మన అందరం ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తి లేదు, కొందరికి ధనం లేదు, కొందరికి ఓపిక లేదు, ఈ రెండు ఉన్న పిసిని గుట్టుతనం ఉండి అసలు వెళ్ళలేరు కొంతమంది, ఇలా ఏదో కారణం చేత వెళ్ళలేరు. ఇలా జ్యోతిర్లింగాలకు వెళ్ళలేని వాళ్ళకి జ్యోతిర్లింగములకు ఒకేసారి వెళ్ళిన పుణ్యం తెప్పించడం కోసమే ఇంత నేను ఇష్టపడి కష్టపడుతున్నాను కూడా ఇష్టపడి చేస్తున్నాను అనమాట. ఆ లింగం శీఘ్రకాలంలో ప్రతిష్టకు నోతుకుంటుంది. దానికోసం ఆ బయట కనపడుతున్న పెద్ద పెద్ద చిప్స్, సిమెంట్ బస్తాలు అన్నీ వచ్చాయి. ఐరన్ కూడా వచ్చాక పని మొదలవుతుంది. మూడొంతులు భగవంతుడు అనుగ్రహిస్తే శివరాత్రికే ఆ లింగం వస్తుంది అనుకుందాం మరి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఉజ్జయిని మహారాజు గారి తన కుమారుడు సుగుణాకరుడికి ఈ ఉజ్జయిని మహిమ చెప్పి మహాకాళేశ్వరుడు ఉన్నాడు మనకి, మహాకాళి ఉన్నది, ఇటు మహాకాళేశ్వరుణ్ణి పూజించు, కాళిని పూజించు, అప్పుడప్పుడు అభిషేకం చెయ్యి, ఈ రాజ్యానికి కాబోయే రాజువు నువ్వు, ప్రస్తుతానికి యువరాజు వెళ్ళు అంటే ఆ శివుడు లేడు, భవుడు లేడు, ఈ లింగాల మీద ఇంత బూడిద వేయడం వల్ల, లింగం మీద ఇన్ని నీళ్లు పోసి అభిషేకం చేయటం వల్ల ఏం లాభం వస్తుంది, రాతి విగ్రహములకు దండం పెట్టడం వ్యర్థం అన్నాడు. ఇది ఒక రకమైన నాస్తికవాదం. భగవంతుడు గుళ్ళోనే ఉన్నాడా, సర్వాంతర్యామి అంటాడు ఒకడు. సర్వాంతర్యామి నువ్వెక్కడ చూడగలవు నీ ముఖానికి? అందుకని గుళ్ళు పెట్టారు. గుడిలో ఆ భగవంతుని శక్తిని ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసి పెట్టారు. పెడితే ఈ గుళ్ళోకి వచ్చినప్పుడు సర్వాంతర్యామి ఇందులోంచి దర్శనమిస్తాడు. ఎలక్ట్రిసిటీ అంతా ఉందండి, అంతా ఉంటే ఎలక్ట్రిసిటీని మనం పొందగలమా? ఒకసారి ఆలోచించండి. శక్తి ఎక్కడ లేదు, శక్తి అన్ని చోట్ల ఉంది. కానీ ఈ శక్తిని ఏం చేయాలి? ఓ ట్రాన్స్ఫార్మర్లోకి లాగి అక్కడి నుంచి ఇలా స్తంభాలు వేసి తీగలు పెట్టి, తీగ ద్వారా కదా ఈ లైట్లోకో ఈ కెమెరాలోకో పెడుతున్నాం. అదే ఈ కెమెరా లేకపోతే ఇందులోకి విద్యుత్ శక్తి ఎలా పెడుతుంది? తీగ లేకపోతే ఇక్కడికి విద్యుత్ ఎలా వస్తుంది? తీగ ఉండి, స్విచ్ ఉండి, అన్నీ ఉన్నప్పటికీ ఈ బల్బు లేకపోతే ఎలా వెలుగుతుంది? అవునా? అంటే శక్తిని పొందడానికి, గ్రహించడానికి కొన్ని పరికరాలు అవసరం. వెలగడానికి దీపం అవసరం, మాట వినబడడానికి మైక్ అవసరం, లైవ్ ఇవ్వడానికి కెమెరా అవసరం, దానికి టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీ అంతా మరి అదే శక్తి అంటే. ఇది రావాలంటే ఆ ఈశ్వరుణ్ణి మనలోకి ఆవాహన చెయ్యాలి. అలాగే భగవంతుడు అంతటా ఉన్నా ఆయనని ఒక చోటకి రప్పించి ఆయనకు ఒక రూపము కల్పించి ఆయన దర్శనం చేసుకుని తరించడం కోసం ఆలయము, ఆలయంలో విగ్రహం.